చుక్కకూర పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చుక్కకూర పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన చుక్కకూర 2 కప్పులు, చింతపండు గుజ్జు తగినంత, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సురేష్ గారు, మీకు టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది, స్టార్ట్ చేసేయండి. ఓకే, పోపు దినుసులు, జీలకర్ర ఆవాలు. ఇంతకుముందు చేశారా ఈ రెసిపీ మీరు? చేశాను, 2 టైమ్స్ చేశాను. అవును, చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. టెస్ట్ కదా, పాస్ అవ్వాలంటే ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ అయి ఉండాలి. అవునండి. సో పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకుంటా, తర్వాత పచ్చిమిర్చి. పసుపు వేసుకుంటాను, సాల్ట్, ధనియా పౌడర్. ఓకే, తర్వాత కొంచెం కారం. కూరలో కదా ఇవన్నీ వేస్తారు, ధనియాల పొడి, కారము. ఏమండి, కొంచెం వెరైటీగా ఉంటుందేమో. ప్రియాంక గారు చూస్తుంటే చాలా నెమ్మదస్తులా అనిపిస్తున్నారండి, చాలా స్లోగా లేరు, పైకలాగా అనిపిస్తున్నారండి. అంతే అంతే, చుక్కకూర లేసేసి. ఓకే, చుక్కకూర ఏమో ఒకసారి ఆలోచించుకోండి. చుక్కకూర పులుసు కదా ఇది. అవునండి. నెక్స్ట్ పులుసు వేసుకుంటున్నాం, చింతపండు. చింతపండు పులుసా అది? చింతపండు పులుసు ఏంటి అంత డార్క్గా ఉంది? నల్ల చింతపండు, కాస్త వాటర్. ఓకే, ఏమనిపిస్తుంది వంట చూస్తుంటే? పర్లేదండి. పర్లేదు అనిపిస్తుందా ప్రస్తుతానికి? ఓకే, లిట్ పెట్టేసుకుని ఒక 2 మినిట్స్. ఓకే, 2 మినిట్సా? 2 మినిట్స్లో బాగా మరిగిపోతుందా? సరే, మీకేమనిపిస్తుంది మీ వంట మీరు చూస్తుంటే? అంటే కాన్ఫిడెంట్గా ఉన్నారా, కరెక్ట్గానే చేస్తున్నారా? మీ అంటే మీ ఈ టెస్ట్లో మీరు పాస్ అవుతారు అనిపిస్తుందా మీకు? 100% అనిపిస్తుందా? చూద్దాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరేం కంగారు పడకండి సురేష్ గారు, డెసిషన్ తను ఒక్కరితే కాదు, అంటే ఇప్పుడు తను పాజిటివ్గా ఉంది కదా, కానీ రాజుగారు కూడా వచ్చి టేస్ట్ చూసి అప్పుడు ఆ రాజుగారి డెసిషన్ కూడా చెప్తారు, దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట మీరు ఈ టెస్ట్లో పాస్ అయ్యారో లేదో అనేది. కొంచెం సాల్ట్. ఓకే సురేష్ గారు, పులుసు బాగా మరుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలి? బియ్యం పిండి తీసుకుని అందులో వాటర్ కలిపేసి దీంట్లో మిక్స్ చేస్తాం. ఓకే, చేయండి. సో చిక్కదనం కోసమా? ఓకే, బాగా కలుపుకోవాలా? కలిపేసాను, అంటే ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి కదా. ఇంతకీ ఈ రెసిపీ మీరు ఎక్కడ చూసారు? తనే నేర్పించింది. నేర్పించింది? అవునండి. ఏమైనా మిస్టేక్, మీరు సరిగ్గా ఏదైనా వంకలు చెప్పారనుకోండి, నువ్వు ఇలాగే నేర్పించావని అంటారేమో. అదేం లేదండి, అందుకనే మా రాజుగారు కూడా వస్తారులేండి. ఓకే, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తాను. ఓకే, 2 మినిట్స్ మూత పెట్టి మరగనివ్వాలా? సురేష్ గారు, అయిపోయింది ఏమో చూద్దామా? ఓకే, బాగా మరుగుతుంది. నెక్స్ట్ కొత్తిమీర. సో ఇప్పుడు ఏం వేశారు మీరు? ధనియాల పొడి. ఓకే, ధనియాల చివర్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకున్నారు. సో ఆఫ్ చేసేసి చుక్కకూర పులుసు
ఓకే, చూసారు కదండి, వేడి వేడిగా చుక్క కూర పులుసు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేద్దామా. చుక్క కూర పులుసు తయారు చేసే విధానం. ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, తరిగిన చుక్క కూర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చుక్క కూర పులుసు రెడీ.